కోసం చాలా టైం ఇచ్చినారు అండ్ మీరు చైల్డ్హుడ్ కానీ వాళ్ళందరితో షేర్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ సార్ ఇప్పుడు నాటు నాటు సినిమా ఆస్కర్ అవార్డు పొందింది, సో దీనికోసం మీరు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ డెఫినెట్లీ ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ కాదండి, ఇది మొత్తం భారతదేశానికి పెద్ద ప్రౌడ్ న్యూస్ ఇది. సో ముందుగా నేను నిర్మాత దానయ్య గారిని ముందు నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉండబట్టి ఆ సాంగ్ వచ్చింది, ఆ పిక్చర్ వచ్చింది. సో ఆయన్ని మనం మర్చిపోకూడదు. సో దానయ్య గారికి ఎందుకంటే చాలా కాస్ట్లీ పిక్చర్, అది ఎంతో రిస్క్తో ఆయన చేశారు, డబ్బు బాగా ఖర్చు పెట్టారు అది తెలుస్తుంది అది. సో ముందు దానయ్య గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందిస్తున్నాను. ఆయనకి మెయిన్ తండ్రి, అది అతని తల్లి అయితే తండ్రి ఎవరంటే రాజమౌళి గారు. రాజమౌళి గారికి ఆ కాన్సెప్ట్ రావడం, ఇద్దరు హీరోలు పెట్టి సాంగ్ తీస్తే బాగుంటుంది హిట్ అవుతుంది చెప్పి ఐడియా రావడం, ఆయనకి నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలండి. మూడోది మెయిన్ హీరో ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఆ ట్యూన్ని అంటే ఇద్దరు హీరోలకు ఈక్వల్గా ఉండాలి అని చెప్పి ఆ సాంగ్కి అందరూ డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఆయన ఎంత కష్టపడి ఉంటాడో తెలియదు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్, ఆయనకి కంగ్రాచులేషన్స్, ఆయనకి అన్ని అభినందనలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆత్మబంధం సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చారు, దాంట్లో ఒట్టేసి చెప్పావా ఇంకొకసారి అని చెప్పి ఒక సాంగ్ చేశారు. సో తర్వాత అన్నమయ్య రామదాస్ వీరన్నిటికీ ఆయన చేశారు. సో ఆయన ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టారు. ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ని మ్యూజిషియన్స్ని ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆయన కూర్చోబెట్టారు. సో గౌరవం మర్యాద వచ్చేలాగా. ఫస్ట్ రాజమౌళి గారు ఏంటంటే బాహుబలితో ఏంటంటే ఆయన తెలుగు సినిమాని ప్రపంచానికి పాన్ ఇండియాగా ఒక గేట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో రాజమౌళి గారు ఏంటంటే ప్రపంచానికి ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచానికే తెలుగు అనే ఒక భాష, తెలుగు అనే ఒక లాంగ్వేజ్ని ప్రపంచానికి తెలియపరిచాడు. దాంతో మళ్ళీ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిషియన్స్కి ఒక గౌరవం ఒక పేరు తీసుకొచ్చిందంటే కీరవాణి గారు. సో కీరవాణి గారు అదే మరి చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు. సో ఆ లిరిక్స్ బ్రహ్మాండంగా నోట్లో ఈజీగా తిరిగేలాగా మీనింగ్తో ఆయన రాశారు. ఎడిటర్ శ్రీకర్ గారు. సో వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అంటే కెమెరామ్యాన్ సెంథిల్ గారు వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ఎవరంటే ఇద్దరు హీరోలు, ఇద్దరు మన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణం పోసి ఆ పాటకి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలియదు. వాళ్ళు అంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయడం, బ్రహ్మాండంగా లైఫ్ ఇవ్వడం, ఆ ప్రాణాన్ని ఆ మొత్తం ఈ మెటీరియల్కి ప్రాణం ఇచ్చింది వాళ్ళనమాట. సో ఆన్ ద హోల్ మొత్తం టీమ్కి నేను అభినందిస్తూ నేను కూడా తెలుగు ఫిలిం ఇష్టం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళి అలా కూర్చోపెట్టి ప్రపంచంలో కూర్చోపెట్టి వాళ్ళు చేశారు. సో ఇది లైఫ్ లాంగ్ మనం మర్చిపోలేని ఒక విషయం. ఐ థింక్ సో మెనీ ఇయర్స్ ఇంత పెద్ద ఒక విషయం ఎవరు లేదు, అది నిజంగా చాలా అదృష్టవంతులు. అండ్ మరోసారి మళ్ళీ నేను ప్రొడ్యూసర్ దానయ్య గారికి, డైరెక్టర్ రాజమౌళి గారికి, కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, సెంధిల్ కెమెరామ్యాన్ గారికి, ఇలా దాంతోపాటు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కాస్ట్యూమర్కి, మేకప్కి, వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. అంతకనే నేను చేయలేను. నంబర్ వన్గా మీరు తీసుకెళ్ళి పెట్టారు. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే తెలుగు సినిమాలు కూడా ఆస్కర్కి చాలా సినిమాలు ఎంట్రీకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా సినిమాలు చేసుకొని మన తెలుగు సినిమాల్ని ఆస్కర్ పంపేలాగా అన్ని నిర్మాతలు అన్ని దర్శకులు ఆ విధంగా తయారవ్వాలండి. ఆల్ ది బెస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండి. చాలా మూవీస్ చేశారు, ఈ RRR సినిమా చూసేటప్పుడు మీకు ఏమనిపించింది సార్, ఎలా ఫీల్ అయ్యారు? సో డెఫినెట్లీ రాజమౌళి గారు అన్నప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది. సో మనం ఏంటంటే బాహుబలి అంటే ఆయన అంతకుముందు చాలా సినిమాలు చేశారు, బట్ బాహుబలి 1-2 వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పేసి, ప్లస్ ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్నారు కదా, ఇద్దరు హీరోల్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టం. అది చాలా అంటే మ్యాక్సిమం ఆయన చేశారు, అభిమానులు కొందరు ఫీల్ అయ్యారు అటు ఇటు ఫీల్ అయ్యారు, కానీ అంతకన్నా ఎక్కువ ఏ డైరెక్టర్ చేయలేరు. సో ప్రతి సీన్లో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ హీరో ఏం చేస్తాడు, ఆ హీరో ఏం చేస్తాడు చెప్పి ఒక టెన్షన్ తీసుకెళ్లారు. టెన్షన్ తీసుకెళ్ళి లాస్ట్ వరకు కూర్చోబెట్టారు. చాలా అందంగా సినిమా తీశారు, ఇంట్రెస్టింగ్గా తీశారు. సినిమా అనేది 2 hours 20 minutes బట్ ఆ 2 hours 20 minutes ఎవరిని బోర్ కొట్టకుండా బ్రహ్మాండంగా తీసుకెళ్ళారు. అండ్ మళ్ళీ నేను 2-3 times నేను సినిమా చూశాను. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం అండ్ సాంగ్తో ఇప్పుడు ఇట్స్ బికమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా అనుకుంటాను. తెలుగు ప్రేక్షకుల కోసం మీరు వన్స్ కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు, కెమెరా మేకప్ ఫస్ట్ టైం వేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారని ఒక్కసారి చెప్పండి.
మేకప్ వేశారు. సో జనరల్గా మనం మనకి చెమటలు వస్తే కొంచెం ఇలా తుడుస్తాం, అట్లా తుడిచాను. ఆడు మేకప్ అని వచ్చి నన్ను తిట్టాడు, తిట్టి మేకప్ అని పోయింది, నేను మళ్ళీ నాకు మేకప్ పని ఏం పెడతారన్నాడు. బాబు నాకు తెలియదండి నేను చెప్తే, మీరు చేయి పెట్టకూడదు, మీ చేతిలో గుడ్డ ఇస్తాను, ఆ గుడ్డతో ఇలా ఇలా మీరు చేయండి అన్నారు. సో అట్లా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు అంటే కూడా అసిస్టెంట్ ఉన్నప్పుడు నాకు చెమటలు వస్తే నేనే ఇలా అద్దుకొని అద్దుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అద్దుకొని అద్దుకొని నేను షూటింగ్ చేశాను. పాపం ధనుష్ కోడి మేకప్ మ్యాన్ పేరు, ఆయన అప్పట్లో సిఐడి శకుంతలు అని చెప్పి ఉండేవారు, ఆ బ్రదర్ అన్నమాట. సో నా ఫస్ట్ మేకప్ వేసిన ఆయన, మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏ లోకంలో ఉన్నారో తెలియదు, ఆయనకి నేను పాదాభివందనాలు చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి. సరే, అండ్ ఇప్పుడు మీరు అంటే మీ డైనమిక్ లుక్ కిల్లింగ్ లుక్ అసలు మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్? మీ డయట్ ఎలా స్టార్ట్ చేస్తారు, అంటే మీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, మీ ఫుడ్ డైట్ ఏంటి సార్? చాలామంది అడుగుతున్నారు. లేదండి, బేసిక్లీ మీకు చెప్పాను, ఇప్పటికీ కూడా మీరు అంతే ఫస్ట్ స్టార్టింగ్ డే ఎలా ఉన్నారు ఇప్పటికీ కూడా అలాగే ఉంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ అంటే మీ దీనికోసం అడుగుతున్నారు. బేసిక్గా జెనెటిక్ అండి, ఇది మదర్ ఫాదర్ ఇచ్చిన ఆశీర్వాదంతో అది మనం ఏం చేయలేం. ఇప్పుడు ఈ ఫేస్ను పాడు చేయాలంటే కూడా జరగదు, అది అలాగే ఉంది. పాడవాలంటే ఈ పాటకి పాడు అయిపోయి ఉండాలి, అది తల్లిదండ్రుల వల్ల ఆశీర్వాదాలు. దాని తర్వాత మెయింటైన్ చేయడం మన చేతులు. నేను మీకు చెప్పాను కరాటే నేర్చుకోవడం వల్ల ఏంటంటే, కరాటే ఎక్సర్సైజ్ 20 మినిట్స్ చేసినా మనకి ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందండి, కంప్లీట్ వస్తుంది, హెడ్ టు టో వస్తుంది. అది నేను చేస్తున్నాను. అది కాకుండా మామూలుగా వేరే యోగా అవన్నీ నేను చేస్తుంటాను. డయట్ అంటే ఏం లేదండి, నేను అన్నీ తింటాను మనకి. ఎందుకంటే ఈ డయట్ ఆ డయట్ అంటే అది అన్ని చోట్ల దొరకదు, కాకపోతే ఎక్కువ ఆయిలీ లేకుండా కొంచెం అవాయిడ్ చేస్తాము. మనకి ఏ ఊరికి వెళ్తే, నేను జనరల్లీ నాన్ వెజిటేరియన్ ఫిష్ ఈటర్ అండి, ఫిష్ ఎక్కువ తీసుకుంటాను. సో ఎక్కడైనా ఏ ఫుడ్ దొరికినా తింటాను, రైస్ చపాతి వెజిటేబుల్స్, బట్ ఈక్వల్గా వెజిటేబుల్స్ నాన్ వెజిటేరియన్ రైస్ ఫ్రూట్స్ అవి తింటాను. దట్స్ ఆల్, దేర్ ఇస్ నో సీక్రెట్, నో ఓవర్ ఈటింగ్ అండి. ఉంది కదా అని చెప్పి ఓవర్ ఈట్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయాలి. స్లీప్ అనేది మస్ట్ ట్రై, బట్ నాకు కష్టం. ఈరోజు నేను 4 to 5 hours నేను నిద్రపోతున్నాను, బట్ అది మంచిది కాదు అది, బట్ ఐఎమ్ ట్రయింగ్. అండ్ వాటర్ కూడా ఏంటంటే కరెక్ట్, కొందరు 3 liters 4 liters అంటారు, నా దృష్టిలో 2.5 liters ఆఫ్ వాటర్ ఇన్ అ డే ఈజ్ ఎనఫ్. అండ్ స్ట్రెస్ నాకు లేదండి, బికాజ్ ఏం జరుగుతుందో అది జరగబోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో జరుగుతాయి కదా, ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత జరగబోయేది గురించి ఇప్పుడు నేను ఎందుకు ఆలోచించాలండి. రేపు జరిగేది రేపు జరుగుతాయి, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఇవాళ చూసుకుందాం ఏం జరుగుతుందండి. అండ్ ప్రాబ్లమ్ నేను చెప్పాను కదా, కరాటే నేర్చుకోవడం వల్ల ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం అండి. తప్పు చేస్తే నేను భయపడాలి, తప్పు చేయలేదు కదా ఎందుకు నేను భయపడాలి. ప్రాబ్లం వస్తుంది, ఓకే ఫేస్ చేస్తాను, మాట్లాడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు వినకపోతే ఏం చేయాలి, నేనేం చేయలేను, దట్స్ ఇట్. ఫిజికల్గా వాళ్ళు ఏదైనా అంటే వచ్చారనుకోండి, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. సో నాకు భయం లేదు, నాకు మై బాడీ ఈజ్ ఎ వెపన్, సో ఐఎమ్ రెడీ. బట్ నేను ఎప్పుడు 200% న్యాయంగానే ఉంటాను. నేను తప్పు చేస్తే నేను భయపడాలి, నేను తప్పు చేయకపోతే ఎందుకంటే భయపడాలి నేను. సో దట్స్ ఇట్, కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ స్ట్రెస్ ఫ్రీ, దట్ ఈస్ వన్ సీక్రెట్. ఈట్ ఎవ్రీథింగ్, లిమిట్స్, డూ ఎక్సర్సైజ్, స్లీప్ వెల్, దట్స్ ఇట్ అండి. ఇంకొకటి సార్, అంటే మీరు అంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు చిరంజీవి గారు ఈక్వల్ స్టేజ్లో ఉన్నారు, సో టాప్ స్టార్స్లో ఉన్నారు. సో అప్పుడు మీకు చిరంజీవి గారికి ఏమైనా విభేదాలు వచ్చాయా, కాంపిటీషన్స్ వచ్చాయా అప్పుడు? అంటే మీకు చిరంజీవి గారితో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది సార్? ఈవెన్ టుడే చిరంజీవి గారు నాను వి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, మే ఎవ్రీ ఇయర్ వీ మీట్. మొన్న లాస్ట్ టైం ఆయన ఇంట్లో ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మేము ఉన్నాం, బయట ఎక్కడ కలిసినా మేము మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం. మొన్న నాకు మ్యాంగ్లూరులో నాకు పెద్ద సన్మానం జరిగింది, February 16th. జరిగినప్పుడు ఆయన నా కోసం ఒక నా గురించి ఒక వీడియో బయట ఆయన పంపారు ఇంగ్లీష్లో, అది నేను మీకు పంపుతాను, మీరు చూడండి. దాంట్లో ఆయన అందరికీ ఇవ్వడు, ఎవరు అడిగితే ఆయన ఇవ్వడు, ఆయన నాకు ఇచ్చాడు. ఆయన దాంట్లో ఏం చెప్పాడో మీరు ఒకసారి మీరు వినండి. ఈజ్ అ వండర్ఫుల్ జెంటిల్మెన్, ఈజ్ అ జెమ్. కాంపిటీషన్ ఉంది, యా డెఫినెట్లీ కాంపిటీషన్, దేంట్లో ఏదైనా ఉంటుంది, బట్ ఇట్ వాజ్ వెరీ హెల్దీ. జనాలు అనవసరంగా అది ఇది అని చెప్పి కలిపి అవి చెప్పి ఏదో అనవసరంగా న్యూస్ చేశారు, కానీ నథింగ్ బిట్వీన్ మీ అండ్ చిరంజీవి గారు, వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకన్నా ఎక్స్పీరియన్స్ కొంచెం సీనియర్, ఆయన ఏజ్లో సీనియర్, ఐ రెస్పెక్ట్. ఆయన ఇప్పుడు కూడా ఆయన అన్నానే పిలుస్తాను నేను, ఇక్కడ మీ ముందు చిరంజీవి విజయన్ కానీ ఆయన ముందు నేను అన్నానే పిలుస్తాను. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, ఐ లవ్ హిమ్, బికాస్ ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన మనిషి, ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలే, తన స్వయం కృషితో వచ్చాడు, చాలా కష్టపడ్డాడు, ఫైట్స్ డాన్స్ అని చేసుకుని వచ్చారు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నాకు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నేను గౌరవిస్తాను. సో ఐ లవ్ హిమ్, సో నథింగ్ బిట్వీన్ మీ అండ్ హిమ్. కాంపిటీషన్ ఉంది, యా ఆయన సినిమా ఏంటి నా సినిమా ఏంటి, కాంపిటీషన్ ఉండే,
బట్ అది ఓవర్ ఫినిష్ అనమాట. సుమన్ గారు త్వరలోనే రాజకీయ ప్రవేశం చేస్తున్నారనేసి అంటే బయట అంటే రూమర్స్ వస్తున్నాయి, దీని వాస్తవం మాసం? చూడండి, నేను పైకి వచ్చింది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ వీళ్ళతో నేను పైకి వచ్చానండి. ఈరోజు నేను ఒక పార్టీ కోసం ఇంకో మతాన్నో కులాన్నో నేను తప్పు చెప్పడం ఏదో ఎలక్షన్ కోసం అనేది లేదు. నాకు అందరూ కావాలి. అండ్ పార్టీ పాలసీ పార్టీ నో పోటీ అండ్ పార్టీ పాలసీస్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో మన డైలీ ఒక్కొక్క పాలసీ చేంజ్ చేస్తే మనకున్న ఇమేజ్ పోతుంది. కష్టపడి ఇమేజ్ సంపాదించాను, అంతగా అప్పుడు అవసరం వస్తే అప్పుడు అంతగా అంటే సుమన్ రావాల్సిందే, రాకపోతే కష్టం, ఉండాలి అన్నప్పుడు అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఉన్నారు. ఇంకోటి సినిమా ఫీల్డ్లో మాకున్న ఫ్రీడమ్ పాలిటిక్స్లో లేదండి. మేము ఎప్పుడు కావాలంటే రావచ్చు, ఎప్పుడు కావాలంటే పోవచ్చు, ఎక్కడ కావాలంటే పోవచ్చు. ఎవరు సినిమా పాలిటిక్స్ అలా కాదు. ప్రతిదానికి ఆన్సర్ చేయాలి, ప్రతిదానికి జవాబు చెప్పాలి. ఏ తప్పు వచ్చినా బురద చల్లుతారు, ఆపోజిట్ వాళ్ళు తిడతారు. ఈరోజు చూస్తుంటే పాపం కొన్ని ఆర్టిస్టుల పేరు నేను చెప్పను, కానీ వాళ్ళు తిట్టుకుంటున్నారు పార్టీ కోసం. వాళ్ళు తిట్టుకుంటున్నారు, చాలా అసహ్యంగా ఉంది. ఇమేజ్ అంతా పోయింది, వాళ్ళు సంపాదించిన ఇమేజ్ అంతా పోయింది. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ రైట్ నో. చెప్పాను కదా, భగవంతుడు ఏదైనా డిసైడ్ చేసి ఏదైనా ఉంటే అప్పుడు వీళ్ళు డిసైడ్ అండ్ పిలిచి రైట్ అయితే నో నథింగ్. యాక్చువల్లీ చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల్ని కూడా అంటే అంటే ఆర్టిస్ట్ హీరో హీరోయిన్ చేయాలనుకుంటారు. మరి మీ కూతుర్ని అంటే పిఎస్టీ చదివిస్తున్నా అనేసి అన్నారు. సో మీరు ఎందుకు అంటే సినీ ఫీల్డ్కి తీసుకురావాలనేసి అనుకోవట్లేదా సార్? అంటే చాలామంది అయితే అనుకుంటారు. బలవంతంగా చేయడం తప్పండి, పిల్లలకి ఇష్టం ఉంటే ప్రమోట్ చేస్తాను. మా కూతురు వచ్చేసి భరతనాట్యం డ్యాన్సర్, ఎక్సలెంట్ డ్యాన్సర్, బట్ సినిమా అంటే ఆవిడకి ఇష్టం లేదు, యాక్టింగ్ అంటే నాకు ఇష్టం లేదు అంటుంది. డ్యాన్స్ భరతనాట్యం డ్యాన్స్ అంటే చంపేస్తుంది, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. బట్ చదువులో భగవంతుడు ఆవిడకి గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది. నేను అటు వెళ్తానంటే అటు వెళ్ళో దిట్టురా అని ఎందుకు చెప్తానండి? సో అది నేను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆవిడ దారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. అండ్ షీఈస్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ అనమాట. ద్వారా మీ వైఫ్కి అండ్ మీ పాపకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సీ, నాకు ఐఎమ్ వెరీ లక్కీ. నాకు ఒక ఫ్యామిలీ, అండర్స్టాండింగ్ ఫ్యామిలీ. ఇంట్లో నుంచి 15 రోజులు లేకపోయినా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు తట్టుకుంటారు. నాకు చాలా ఇదిగా ఉంది. బట్ నా టైమింగ్స్ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చాలా, ఒక సినిమా ఆర్టిస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం ఒక ఫ్యామిలీ చాలా. సినిమా వాళ్ళైతే ఓకే, బట్ సినిమా వాళ్ళు కాకపోతే చాలా కష్టం. సో అలాంటి నాకు సపోర్ట్ చేశారు. నా కూతురు నాకంటే నా కొడుకు లాగానే. నా కొడుకు ఏమేమి చేయాలో నాకు నా కూతురు చేస్తుంది. మా మిస్సెస్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే నా అకౌంట్స్ అది ఇది చూసుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ రాదండి, వర్క్ దగ్గర ఇల్లు రాదండి, అన్నీ విడివిడిగా పెట్టేసాను. దానికి న్యాయం జరుగుతాయి, దీనికి న్యాయం జరుగుతాయి, ఫంక్షన్కి న్యాయం జరుగుతాయి. సరే, తెలుగు ప్రేక్షకుల కోసం మీరేం చెప్పాలనుకుంటే, అలాగే యుగాది శుభాకాంక్షలు కూడా చెప్పేసి. తెలుగు ప్రేక్షకులకి, నా అభిమానులకి, మీ అందరికీ నేను హృదయపూర్వక నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. 45 సంవత్సరాలు మీరు నన్ను పైకి తీసుకొచ్చారు. మంచి మంచి సినిమాలు అన్నమయ్య, రామదాస్, సత్యనారాయణ స్వామి విషయంలో నన్ను మీరు ఆదరించారు, దేవుడి పాత్ర కింద ఆదరించారు. యాక్షన్ సినిమాలు చూశారు, కామెడీ చూశారు, ట్రాజెడీ చూశారు, ఫ్యామిలీ సినిమాలు చూశారు. మీ మనసులో ఒక అన్నయ్య, ఒక పెద్ద నాన్న, లేకపోతే తమ్ముడో, ఒక పెద్ద బాబులాగా రకరకంగా మీరు నాకు ఇచ్చారు. నేను ఇండస్ట్రీ ఇక్కడ తెలంగాణకి నేను 89లో అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలామంది భయపెట్టారు, వెళ్ళొద్దు సార్ అక్కడ చాలా గొడవలు జరుగుతాయని. జరగని, నేను మళ్ళీ తిరిగి వస్తాను చెప్పాను. కానీ అంత ప్రేమ, అంత అభిమానంతో మీరు నాకు ఇక్కడ చోటు ఇచ్చారు. ఈరోజు 30 సంవత్సరాలు అయిపోయింది నేను ఇక్కడ ఉన్నాను, తెలంగాణలో ఉన్నాను. అదే మాదిరిగా ఆంధ్రాలో కూడా నాకు అభిమానులు ఉన్నారు. సో ఇంత అభిమానం ఇచ్చి, ప్రేమ ఇచ్చి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీరందరూ బాగుండాలి. ఆ భగవంతుని ఒక్కడే కోరుకుంటాను. మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది అన్నీ జరగాలి. మీ ఆరోగ్యం, మీకు అధికారం, ఆదాయం, మీకు అన్నీ మీకు పెరగాలి. అదే మాదిరిగా మీరు కూడా నాకు, నా ఫ్యామిలీని మీరు విష్ చేయాలి. ఆల్ ది బెస్ట్, ఉగాది శుభాకాంక్షలు అండి.